ఇది మనం పెన్సిల్ షార్ప్ చేశాక వచ్చిన వేస్టేజీ. ఇలా వేస్ట్ కాకుండా అన్నీ తీసి పెట్టుకొని ఒక ఫ్లవర్ మాదిరి కానీ ఒక ఫిష్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. డ్రా చేసుకొని ఫిష్ను కానీ ఫ్లవర్ను కానీ ఏదైనా డ్రా చేసుకోవచ్చు మనము. అలా డ్రా చేసుకున్నాక ఒక పేపర్ మీద ఏదైనా సరే మనం డ్రా చేసుకొని వీటిని దాని షేప్లో అతికించుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని అతికించినది మీకు చూపిస్తాను. ఇలా ఫెవికాల్ను తీసుకొని బ్యాక్ సైడ్ అప్లై చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది కాబట్టి డాటెడ్ కలర్ స్కెచెస్తో అలా డాటెడ్ చేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. చూడండి ఇలా డాట్స్ పెట్టుకున్నాక ఎంత బాగా అతుక్కుపోయిందో చూడండి. ఇప్పుడు ఇలా అన్ని స్టిక్ చేసుకొని ఫ్లవర్స్ మాదిరి పెట్టుకున్నాను. తర్వాత వాటికి డ్రా చేసుకున్నాను స్కెచ్తో. వీటిని చార్ట్ పేపర్ను చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పాట్ మాదిరి తయారు చేసుకొని పెట్టుకున్నాను. అన్ని గమ్ చేసి అతికించుకున్నాను ఇలా మొత్తము.